ప్రభాస్ సినిమా కాబట్టి దర్శక నిర్మాతలు అవసరానికి మించిన బడ్జెట్ తో పాటు ఆలస్యాన్ని అలవాటు చేసుకుంటున్నారా, లేక టైం కలిసి రాక అనుకున్న పూర్తి కావడం లేదా అనే అయోమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాహుబలి 2 బాహాల కోసం కెరియర్ లో 5 ఏళ్లు విలువైన కాలాన్ని త్యాగం చేసిన ప్రభాస్ దానికి తగ్గ ఫలితాన్ని అందుకునే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అయినా కూడా రెగ్యులర్ గా తమ హీరో తెరపై రాకపోవడాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సరే అది మంచికే గాని అని సర్దుకొని సాహో అయినా త్వరలో వస్తుందిలే అనుకుంటే ఎదురుచూపులు ఎంతకీ తీరడం లేదు. పైపెచ్చు విడుదల విషయంలో కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా కాలాయాపన చేస్తూనే ఉన్నారు నిర్మాతలు. ప్రభాస్ సైతం మౌనాన్ని ఆశ్రయిస్తున్నాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన సాహో టీం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. త్వరలో మరో చిన్న షెడ్యూల్ కోసం ముంబై వెళ్లబోతున్నారు అనే వార్త కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరణ వార్త చక్కర్లు కొడుతున్నాయి. అది ఏంటి అంటే, దాని ప్రకారం సాహో స్క్రిప్ట్ కి కొన్ని రిపేర్లు జరుగుతున్నాయట. ఏంటి, 2 ఏళ్లుగా షూటింగ్ జరుగుతున్న చిత్రానికి ఇప్పుడు రిపేర్లు? బానే ఉంది కదా విషయం. రషెస్ చూసిన ప్రభాస్ అందులో కొంత భాగం అంత తృప్తిగా లేదని, మళ్ళీ తీయాలి, సరిగ్గా రాసుకో అంటూ సుజీత్ కు సూచనలు ఇచ్చాడంట. దాంతో మళ్ళీ రాతలు పని మొదలైందని సమాచారం. వచ్చే 5వ షెడ్యూల్లో ఈ మార్పులకు సంబంధించిన సీన్లు తీస్తాడు సుజీత్. రన్ రాజా రన్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్న సుజీత్ ఇప్పుడు కూడా మార్పులు చేయించేలా సలహాలు తీసుకుంటున్నాడు అంటే ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎప్పుడు కూడా ఇంత డిలే అయిన చిత్రాలు బాగా వచ్చినట్టు చరిత్రలో దాఖలు. 7 ఏళ్ల క్రితమే ఫస్ట్ లుక్ వదిలిన సాహో టీం మరో 4 రోజుల్లో ఇంకో బర్త్డే వస్తున్నా కనీసం టీజర్ కూడా రెడీ చేయలేదు. ఇదే అభిమానులను ఆందోళన గురి చేస్తున్న విషయం. మరోవైపు మహర్షి సైరా లాంటి క్రేజీ ప్రాజెక్టులు వేసవి సీజన్ కోసం పోటీపడి షూటింగ్లు పూర్తి చేసుకుంటుంటే సాహో టీం సైలెన్స్గా ఉండడాన్ని ఫ్యాన్స్ అసలు భరించలేకపోతున్నారు. మొన్న రాధాకృష్ణ దర్శకత్వంలో ఇంకో సినిమా మొదలుపెట్టిన ప్రభాస్ అది కూడా యువి సంస్థ భాగస్వామ్యంలోనే కాబట్టి దానికి సంబంధించిన పక్కా సమాచారం కూడా ఇప్పుడు ఎవరికి తెలియకపోవడంతో అయోమయంలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కనీసం ఒక ప్రెస్ మీట్ అయినా పెడితే బెటర్ అని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.